శ్రీశైలం ఎడమ కట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 9 మంది సిబ్బంది మృతివాత పడ్డారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు విధుల్లో ఉన్న 19 మంది సిబ్బందిలో 10 మంది సురక్షితంగా బయటకు రాగా 9 మంది చిక్కుకుపోయారు. అందులో 9 మంది మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై సిఐడి విచారణకు ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మృతుల కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.